हेलो अंडी, नमस्ते, वेलकम टू आवर चैनल। इवाल्टी वीडियो लो मनम पेरुगु वडलु एला तयार चेसुकोवालो तेलुसुकुंदामु। ई पेरुगु वडलु तयार चेसुकोवडानिकि मुंदुगा वडल्नि तयार चेसुकोवालि। दानि कोसम मनम मिनपप्पुनु 6 गंटल पाटु नानबेट्टुकोवालि। इला 6 गंटल पाटु नानिन तर्वात वीटिनि मेत्तगा इला पिंडि रुब्बुकोवालि। ఈ పిండిలో ఇప్పుడు మనం ఒక గ్లాసు మినపప్పుకి అర కప్పు చొప్పున ఉప్మా రవ్వ వేసి కలుపుకుంటే వడలు చాలా బాగా వస్తాయి। వడలు పైన చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి। వీటి కోసం మనం ఉప్మా రవ్వ వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కాస్త సోడా, మనకు టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని వడల పిండిని కలుపుకొని వడలు వేసుకోవాలి। ఇలా పిండిని ఒక కవర్ పైన వేసి వడల షేప్లో చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ వడల్ని లో ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా లో ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేస్తే వడల లోపల కూడా చాలా బాగా కుక్ అవుతాయి। ఇప్పుడు వడలు రెడీ అయిపోయాయి కదా, చూడండి మనం రవ్వ వేసుకోవడం వల్ల ఇలా బాగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి పైనుంచి। ఇప్పుడు ఈ వడల్ని మనము ఒకటి రెండు సార్లు నీళ్లు వేసి వాటిని వాటర్లో డిప్ చేసి ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి అలా 2 టైమ్స్ చేసిన తర్వాత వాటర్ పోసి నానబెట్టుకోవాలి। ఇలా చేయడం వల్ల ఆ వడల్లో ఉన్న ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది। ఇది వడల్ని వాటర్లోనే కాకుండా మజ్జిగలో కూడా వేసి నానబెట్టుకోవచ్చు, కానీ నేను వాటర్లో వేసి నానబెట్టుకున్నా। ఇవి 1/2 అవర్ వరకు నాననివ్వాలి వీటిని। ఇలా ఈ వడలు నానేంతసేపు పోపుని రెడీ చేసుకుందాము। ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి। ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, అలాగే అల్లం ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి। ఈ అల్లం ముక్కలు కంపల్సరీ వేసుకోవాలి, ఇవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇక్కడ పోపు రెడీ అయిన తర్వాత పెరుగులో మనం కాస్త ఉప్పు వేసి బాగా బీట్ చేసి అందులో కాస్త కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి వేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే రెడీ చేసుకున్న పోపును వేసేసి బాగా కలుపుకోవాలి। ఇది బాగా కలిసిన తర్వాత ముందుగా నానబెట్టిన వడల్ని వేరే బౌల్లోకి తీసుకొని అందులో మన ఈ పెరుగు మిశ్రమాన్ని వేసేసుకుంటే పెరుగు వడలు రెడీ అయిపోతాయి। ఈ పెరుగు వడలకి కాస్త కారం పైనుంచి చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి। ఈ పెరుగు వడల రెసిపీ ఎలా ఉంది, మీకు నచ్చిందా, నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి। అలాగే నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।